కోడిగుడ్లు ఎంతటి పౌష్టిక ఆహారమో అందరికీ తెలిసిందే తల్లిపాల తర్వాత అవి పౌష్టిక ఆహారం కలిగినవి వాటిలో శరీరానికి కావలసిన పోషకాలు లభిస్తాయి అయితే కోడిగుడ్లు తినేవారు మాత్రం ఖచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాలి అవి ఏమిటంటే కోడిగుడ్డు పచ్చ సొన బట్టి ఆ కోడిగుడ్డు పెట్టినటువంటి కోడి ఎలాంటి ఆహారం తిందో తెలుసుకోవచ్చు గుడ్డు లోపల పచ్చ సొన బాగా డార్క్ కలర్లో ఉంటాయి ఆ గుడ్డు పెట్టిన కోడి ఆకుపచ్చ ఆహారం తినలేక అలా కాకుండా పచ్చ సాధారణ లైట్ కలర్లో పసుపు కలర్లో ఉంటాయి ఆ గుడ్డు పెట్టిన కోడి మొక్కజొన్న తిన్నట్లు లెక్క అయితే అందరూ కోడిగుడ్లను చాలా రోజుల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుతారు ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా మనం వాడే ఫ్రిడ్జ్లలో కోడిగుడ్లకు ప్రత్యేక స్థానం కూడా ఉంది కానీ కోడిగుడ్లను అందులో ఉంచడానికి ఆలోచించాలి ఎందుకంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన కోడిగుడ్లు తినడం వల్ల అనారోగ్యానికి గురవుతామని అధ్యయనాలు తెలియచేస్తూ ఉన్నాయి ఎందుకు ఉంచకూడదో కారణాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీటిని ముందుగా ఫ్రిడ్జ్లో ఎందుకు ఉంచుతున్నారో కారణాల గురించి తెలుసుకుందాం గుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచడం మంచిదే అని చెప్పవచ్చు గుడ్డు ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల ఆహారం విషంగా మారకుండా ఉంటుంది అంతేకాకుండా ఫ్రిడ్జ్ లోపల స్మాలో నెల అభివృద్ధి చెందదు మీకు బేకింగ్ చేస్తున్న వంటకాలంటే ఇష్టమా అయితే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్డు యొక్క తెల్ల సొన్న కన్నా గది ఉష్ణోగ్రతలో ఉన్నటువంటి తెల్ల సొన్న రుచిగా ఉంటుంది గది ఉష్ణోగ్రతలో ఉంచే గుడ్లకంటే ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు త్వరగా కుళ్ళిపోతాయి ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లు బయటకు తీసిన తర్వాత పుల్లటి రుచిగా ఉంటాయి కాబట్టి గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచినవే మంచిదే గది ఉష్ణోగ్రతలో నిల్వ ఉంచిన గుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచిన గుడ్లను గమనిస్తే ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి గుడ్లు ద్రవీకరణానికి గురై అందులో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది వీటిని తినడం వల్ల అనారోగ్యం పాలవుతారు గుడ్లు క్యూటికల్స్ని కలిగి ఉంటాయి తాజా గుడ్లు ఫ్రిడ్జ్లో ఉంచాల్సిన అవసరం లేదు ఎందుకంటే వీటిలో ఉండే క్యూటికల్స్ చెక్క చేదరకుండా ఉంటాయి గది ఉష్ణోగ్రతలో ఉంచిన గుడ్డు స్మాలో నెల సంక్రమణకు గురై వైరస్కి గురవుతుంది ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల సంక్రమణకు గురవ్వకుండా చూసుకోవచ్చు నిజానికి తాజా గుడ్లను రెండు రోజుల్లో తినడమే చాలా మంచిది మొత్తానికి గుడ్లను ఫ్రిడ్జ్లో ఉంచడం కొంతవరకు లాభమే కానీ కొంతవరకు మంచిది కాదని చెప్పుకోవాలి సో ఫ్రెండ్స్ చూసారు కదా ఏది ఎలా చేసినా గుడను మనం గుడ్డుని గది ఉష్ణోగ్రతలో ఉంచుకుని తినడమే మంచిదిగా చెప్పుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఉంచి తినడం వల్ల చాలా రకాల సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా అధ్యయనాలు తెలియజేస్తూ ఉన్నాయి